Hello my dear awesome family members, welcome back to our channel. This is your Suneel Reddy and you are watching Suneel Reddy for you. Meerkan man channel kottaga vachinatlayite red color lo unna subscribe button ni press chesi pakkane unna bell icon activate cheskondi. Guys, present aithe manam Nelson Mandela hostel bayata aithe unnamu. Oka sari bayata view ela untundo chuseyandi guys. Hostel bayata vachesi mottham greenery tho cover ayi untundi. So ee hostel kuda boys ki aithe istaru. Alage ekkuva ee hostel vachesi first year vallaki istaru. So let's go into the hostel guys. Guys, ikkada right side lo vachese hostel yokka office room aithe untadi. Guys, hostel lopal view kuda oka sari chuseseyandi mottham. ఈ హాస్టల్ గ్రౌండ్ వచ్చేసి భగత్ సింగ్ హాస్టల్ యొక్క గ్రౌండ్ తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది గైస్. గైస్, ఈ హాస్టల్ లో అయితే మొత్తం 3 బ్లాక్స్ అయితే ఉంటాయి. బ్లాక్ ఏ, బ్లాక్ బి అండ్ బ్లాక్ సి. సో ఈ 3 బ్లాక్స్ గా డివైడ్ చేశారు హాస్టల్ ని. గైస్, ఇప్పుడు మీకు విజువల్స్ లో కనబడేది వచ్చేసి బ్లాక్ బి, అలాగే ఇది వచ్చేసి బ్లాక్ ఏ. సో మనం ఇప్పుడు బ్లాక్ ఏ లో ఉండే నాన్ ఏసీ నాన్ అటాచ్డ్ 4 బెడ్ రూమ్ అయితే చూద్దాం గైస్. రూమ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ అయితే ఉంటుంది. ఒకసారి మనం ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఆన్ చేద్దాం. అలాగే ఈ రూమ్కి వచ్చేసి విండో విడ్త్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రూమ్కి వచ్చేసి మొత్తం 5 విండోస్ అయితే ఉంటాయి. 3 విండోస్ వచ్చేసి బ్యాక్ సైడ్, అలాగే 2 విండోస్ వచ్చేసి డోర్కి ఇరువైపులా ఉంటాయి. అలాగే రూమ్ లో కామన్ గా అందరికీ కలిపి ఒక మిర్రర్ కూడా ఉంటుంది. అలాగే ఇది 4 బెడ్ రూమ్ కాబట్టి అందరూ లగేజ్ పెట్టుకోవడానికి 4 కబోర్డ్స్ అయితే ఉంటాయి. భగత్ సింగ్ మెన్స్ హాస్టల్ లో చూసినట్టు ఇక్కడ కూడా 2 లైట్స్ అండ్ 2 ఫ్యాన్స్ అయితే ఉంటాయి రూమ్ కి. మీరు కూడా ఒకసారి చూసేయండి గైస్. అలాగే 4 మెంబర్స్ కి లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఇస్తారు కదా, అవి కూడా ఒకసారి చూసేద్దాం. సో ఒకసారి కబోర్డ్ ఓపెన్ చేసి చూద్దాం గైస్. ఈ కబోర్డ్ లో అయితే 4 ర్యాక్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఒక పర్సన్ కి 4 ర్యాక్స్ కాబట్టి లగేజ్ అయితే ఈజీగా సరిపోతుంది గైస్. సో రూమ్ లో ఉండే 4 కబోర్డ్స్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి గైస్. ఈ 2 కబోర్డ్స్ అయితే ఆపోజిట్ లో అయితే ఉంటాయి గైస్. సో ఈ కబోర్డ్స్ ఓపెన్ చేసినా కూడా సేమ్ అలానే ఉంటాయి గైస్. అలాగే మీ ఫుడ్ ఫేర్ అండ్ బకెట్స్ అలా పెట్టుకోవడానికి ఈ కబోర్డ్స్ కింద అయితే స్పేస్ బాగానే ఉంటుంది గైస్. అలాగే కామన్ స్విచ్ బోర్డ్ తో పాటు అడిషనల్ స్విచ్ బోర్డ్స్ కూడా ఉంటాయి గైస్. అలాగే ఒకసారి డోర్ సైడ్ వ్యూ కూడా చూడండి గైస్. అలాగే ఇక్కడ పైన అయితే పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే బాగానే ఉంటుంది. సో రూమ్ మొత్తం ఒకసారి చూసేసేయండి గైస్. మీకు ఇప్పుడు విజువల్స్ లో కనపడే బిల్డింగ్ అంతా బ్లాక్ ఏ, అలాగే బ్లాక్ ఏ కి అండ్ బ్లాక్ బి కి మధ్యలో బ్లాక్ సి అయితే ఉంటుంది. అలాగే ఇది మొత్తం వచ్చేసి బ్లాక్ బి. ఇప్పుడు మనమైతే ఒకసారి బ్లాక్ బి లో ఉండే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్దాం. సో గైస్, ఇదంతా వచ్చేసి బ్లాక్ బి లో ఉండే ఫస్ట్ ఫ్లోర్ గైస్. ప్రెసెంట్ అయితే నెల్సన్ మండేలా హాస్టల్లో ఉండే అన్ని రూమ్స్ ఆల్మోస్ట్ లాక్ చేసి ఉన్నాయి. నాన్ ఏసీ నాన్ అటాచ్డ్ మాత్రం 2-3 ఓపెన్ లో ఉన్నాయి. సో మీకు ఆ రూమ్ అయితే నేను చూపించగలిగాను. మిగతా అన్ని రూమ్స్ అయితే లాక్ చేసి ఉన్నాయి. ఎందుకంటే ఈ హాస్టల్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి సెప్టెంబర్ లో అయితే కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు. సో రూమ్స్ అన్ని నీట్ గా క్లీన్ చేసి లాక్ చేసి అయితే పెట్టారు. సో మిగతా రూమ్స్ అయితే నేను చూపించలేను కాబట్టి అవి ఎలా ఉంటాయో అయితే ఒకసారి చెప్పగలను. ఆల్రెడీ మనం నాన్ ఏసీ నాన్ అటాచ్డ్ 4 బెడ్ రూమ్ అయితే చూసాము. అలాగే నాన్ ఏసీ 4 బెడ్ అటాచ్డ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే, నాన్ ఏసీ 4 బెడ్ అటాచ్డ్ రూమ్ వచ్చేసి సేమ్ నాన్ ఏసీ నాన్ అటాచ్డ్ 4 బెడ్ రూమ్ లాగైతే ఉంటుంది. కానీ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి నాన్ అటాచ్డ్ రూమ్ లో అయితే బాత్రూమ్ అండ్ టాయిలెట్ రూమ్ అయితే ఉండవు. కానీ అటాచ్డ్ రూమ్ లో వచ్చేసి ఈ 2 ఉంటాయి. మిగతా రూమ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అలాగే ఒకసారి మనం బ్లాక్ సి తీసుకుంటే, బ్లాక్ సి వచ్చేసి అనెక్సర్ బ్లాక్. నెల్సన్ మండేలా మెస్ పైన అయితే అనెక్సర్ రూమ్స్ ఉంటాయి. నార్మల్ రూమ్ కి అనెక్సర్ రూమ్ కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి నార్మల్ రూమ్స్ తో పోల్చుకుంటే అనెక్సర్ రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది.
ఇప్పుడు మనకు విజువల్స్ లో కనపడేది వచ్చేసి భగత్ సింగ్ మెన్స్ హాస్టల్. ఎందుకంటే ఈ రెండు హాస్టల్లు పక్క పక్కనే ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ అయితే చూడొచ్చు. ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వచ్చేసి ప్రతి ఫ్లోర్ కి ఉంటుంది. అలాగే ఇప్పుడు మీకు విజువల్స్ లో కనపడేది వచ్చేసి బ్లాక్స్. ఈ బ్లాక్ లోనే అనెక్స్ రూమ్స్ అన్ని ఉంటాయి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మెస్ ఉంటుంది. అలాగే ఈ హాస్టల్లో ఒక టైలర్ షాప్ కూడా ఉంది. ప్రతి మెన్స్ హాస్టల్ కి కామన్ గా అయితే ప్రజెంట్ ఈ ఒక టైలర్ షాప్ అయితే ఉంది. సో ఒకసారి ఈ టైలర్ షాప్ కూడా చూసేసేయండి గైస్. అలాగే ఇంకా వేటి మీద అయినా మీకు వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరి కమెంట్ చూస్తాను. అలాగే అందరికి యూజ్ అయితే తప్పకుండా నేను వీడియో చేస్తా గైస్. గైస్ ఈ వీడియో నచ్చితే ఒక పెద్ద లైక్ వేసుకోండి. గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ సునీల్ రెడ్డి.